వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఎలక్షన్స్ సమీపిస్తున్న క్రమంలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ప్రజలు దిక్కులు చూస్తున్నారు. విశాఖలోని రాజానగరం ఇచ్చాపురం గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. రెండున్నరేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాడుతుంటే కనీసం నోరు మెదపని సీఎం జగన్ ఇప్పుడు ఒక్కసారిగా స్వరం మార్చారు. తన పోరాటం వల్లే ప్రైవేటీకరణ నిలిచిపోయిందంటూ కొత్త పలవి ఎత్తుకున్నారు. వేలాది మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చి వందల రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా సీఎం జగన్ సహా వైసీపీ నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి తానే ప్రైవేటీకరణకు అడ్డుపడ్డానని సీఎం జగన్ ప్రసంగించడంతో జనాలు ఒక్కసారిగా అవక్కయ్యారు. ఎందుకంటే వాస్తవానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని రాష్ట ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం జగన్ ఏనాడు చిత్తశుద్దితో ప్రయత్నం చేయలేదు. పైగా తెర వెనుక ఆ ప్రక్రియకు సహకారం అందించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎలా ఆపాలి, ప్రత్యామ్నాయాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి రాష్ట ప్రభుత్వం తరపున ఈ మూడేళ్లలో ఎలాంటి ప్రయత్నం జరగలేదు. సీఎంను కలిసి ఇబ్బందులు చెప్పుకోవాలని ప్లాంట్ అధికారులు ఎంత ప్రయత్నించినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. గతంలో జగన్ విశాఖపట్నం వచ్చినప్పుడు ఒకసారి అన్ని కార్మిక సంఘాల నాయకులను విమానాశ్రయానికి పిలిపించుకున్నారు. వారి మనోభావాలను పూర్తిగా తెలుసుకోకుండా తన మనసులో మాట చెప్పి పంపేశారు. మిగులు భూములు అమ్ముకుని నిధులు సమకూర్చుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. అంతే తప్ప కేంద్రంతో పోరాడి ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపుతామని మాత్రం వారికి హామీ ఇవ్వలేదు. జగన్ ఐదేళ్ల కాలంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేయకపోయినా, కేంద్రానికి ఎలాంటి లేఖలు రాయకపోయినా ఇప్పుడు వచ్చి ఎన్నికల వేళ కొత్త రాగం ఆలపిస్తున్నారని, తన పోరాటం వల్లే ప్రైవేటీకరణ నిలిచిపోయిందంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారని స్టీల్ ప్లాంట్ కార్మికులే కాకుండా రాష్ట ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.